ఓకే నా, థాంక్యూ. ఓకే ఓకే తల్లి, బాయ్ మా. ఈరోజు గుంటూరు నగరంలో 3వ వార్డులో ప్రచార నిమిత్తం తిరుగుతుంటే ప్రజలు చూపిస్తున్న ప్రేమ ఆప్యాయత జీవితంలో మర్చిపోలేనిది. ఎందుకంటే వాడు చూపిస్తున్న ఆదరణ, వాడు చెప్తున్న మాటలు విని నిజంగా అసలు నేనేనా, నాకు ఇంత ప్రేమ ఉందా ఈ నగరంలో అని చెప్పి నేనే అనుకుంటున్నాను. ఎందుకంటే రాబోయే కాలంలో నీకు ఓటేస్తాం, గెలిపిస్తాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా గుంటూరు నగరం 1 టౌన్ కానీ 2 టౌన్ కానీ దశ దిశ మార్చకపోతే ఈ రాజకీయాల్లో నేను ఉండడం అనవసరంగా అనిపిస్తా ఉంది. అందుకనే నా పట్టుదల 99 పాళ్ళు ఈ గుంటూరు నగరాన్ని మార్చే దశతో ఏ విధంగా మారిస్తే బాగుంటుంది అనేది నేను ఒక ప్రణాళిక రూపొందించుకున్నా. తప్పకుండా ఈ నగరం రాబోయే కాలంలో అభివృద్ధి చెందుతుంది. తప్పకుండా వాటర్ స్కీమ్ సంబంధించి కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, తర్వాత గుంటూరు గుంటూరుకు మార్చారు కాబట్టి ఇవన్నీ నేను ఒక ప్రణాళిక రూపొందించి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టి ఈ గుంటూరు నగర ప్రజలే ఆశ్చర్యపోయే విధంగా తయారు చేస్తానని చెప్పేసి ఈ టీవీ విన్న వాళ్ళందరూ కూడా నిరంతరం ఆశ్చర్యపోవాలి. నేను చేసే పనులు ఆశ్చర్యపోవాలి. దానికి నిదర్శనం ఒకటే చెప్తున్నా, ఇప్పటికీ 7 సంవత్సరాల నుంచి వాటర్ పెడుతున్న మినరల్ వాటర్, కూలింగ్ వాటర్ 15 కిలోమీటర్ల నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ అది కూడా కూలింగ్ వాటర్ ఈ స్టేట్లో ఎక్కడ లేని విధంగా ఆ విధంగా రూపొందించారు కాబట్టి అదేవిధంగా గుంటూరు నగరానికి కూడా రాబోయే కాలంలో ఒక విప్లవాత్మక మార్పు ప్రయత్నం చేస్తున్నా. అందుకనే గుంటూరు నగర వాస్తులందరూ ఒకటే తెలియజేస్తున్నా, మీరందరూ రాబోయే కాలంలో నన్ను ముస్తఫా అని, అదేవిధంగా మన ఎంపీ గారు మోదులు వేణుగోపాల్ రెడ్డి గారిని, అదేవిధంగా టూటోలో ఉన్న యేసురత్నం గారి ముగ్గురిని కూడా గెలిపించి రాబోయే కాలంలో అభివృద్ధికి మీరందరూ చెయ్యి చెయ్యి కలపాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటాను.